శేషాచల కొండల్లో దాదాపు 55 రకాల జంతువులు 250 రకాల పక్షులు కనిపిస్తాయి. ఇక శ్రీగంధం ఎర్రచందనం తో పాటు 1000 కి పైగా రకాల వృక్షాలు ఉన్నాయి. ఇటు కోవిడ్ కారణంగా కొంతకాలంగా తిరుమలకు భక్తుల రాక తగ్గగా జంతువుల సంచారం మాత్రం పెరుగుతూ వస్తోంది. గతంలో చిరుతలు భక్తుల్ని హడలెత్తిస్తే వాటి స్థానంలో ఇప్పుడు ఏనుగులు వచ్చి పడ్డాయి. ఎప్పుడూ లేనిది ఇప్పుడే గజరాజులు ఘాట్ రోడ్ల వైపు ఎందుకు వస్తున్నాయి, కారణం ఏంటి? ఇలాంటి అంశాలపై మా కరెస్పాండెంట్ మోహన్ ప్రసాద్ స్పెషల్ రిపోర్ట్. లో ఎలిఫెంట్ కారిడార్లు ఉంటాయి. ఏడాదికి ఒక్కసారైనా కూడా ఆ మార్గంలో ఏనుగుల సంచారం ఉంటుందని చెప్పి అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఏనుగులు సంచరిస్తున్నటువంటి ప్రాంతం కూడా ఎలిఫెంట్ కారిడార్కి సంబంధించినటువంటి ప్రాంతమే. సాధారణంగా కూడా ఏనుగులు ఏడాదికి ఒకసారి ఈ కారిడార్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే అవి తారసపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం 3 నెలల కాలంలోనే 5 సార్లు ఈ ఏనుగుల సంచారం జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారిపోయింది. ఎందుకు ఇన్నిసార్లు ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి, ఏనుగుల గుంపు సంఖ్య పెరిగిందా, లేక 5 సార్లు వచ్చినటువంటి ఏనుగులంతా కూడా ఒకే గుంపుకు సంబంధించినవా అన్న దిశగా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఇక తిరుమలకు సంబంధించి ఏనుగుల సంచారం ప్రస్తుతం నోటిఫై అయిందంటే మాత్రం ఈ ప్రస్తుతం ఏదైతే మనం విజువల్స్లో చూపిస్తున్నామో ఈ శ్రీగంధం వనం కారణంగానే అని చెప్పవచ్చు. దాదాపు టీటీడీ 100 ఎకరాల స్థలంలో ఈ శ్రీగంధం వనాన్ని ఏర్పాటు చేసింది. పార్వతీ మండపానికి సమీప ప్రాంతంలో ఈ శ్రీగంధం వనం ఏర్పాటు చేశారు. స్వామివారి పూజా కైంకర్యాలు వినియోగించుకోవడానికి వచ్చేటటువంటి గంధాన్ని ఈ ప్రాంతం నుంచే సేకరించాలన్నటువంటి ఆలోచనతో 2015లో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ ప్రాంతంలోనే సాధారణంగా ఏనుగుల గుంపు ఎక్కువగా ఉంటుంది. శ్రీగంధం వనానికి సంబంధించి ప్లాంటేషన్ చేయడం, వాటికి సంబంధించినటువంటి వాటర్ పైప్లైన్ ఏర్పాటు చేసిన సమయంలో వాటిని ఏనుగుల గుంపు విరగ్గొట్టడంతో ఏనుగుల సంచారం బయటకు వచ్చింది. అటు తర్వాత కూడా ప్రతిసారి వాటిని టీటీడీ అధికారులు ఏర్పాటు చేయడం, ఏనుగులు ఏడాదిలో ఏదో ఒక రోజు వచ్చి వాటిని విరిచి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విజువల్స్లో చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం గుండానే ఈ ఏనుగుల సంచారం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ ఏదైతే ఏర్పాటు చేశారో ఫెన్సింగ్ని, దాన్ని నిన్నటి రోజున ఏనుగులు ఏ విధంగా తొలిచి వేశాయో, ఏ విధంగా తొలగించాయో కూడా చూడవచ్చు. కాంక్రీట్ భీములను కూడా తొక్కివేసేలా అవి ఒత్తిడి చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం నుంచే ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి నెమలి కుంట ప్రాంతానికి ఏనుగులు వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి వెదురు చెట్లను కూడా విరిచివేశాయి. అక్కడి నుంచి తిరుమలకు ఏనుగుల సంచరించేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అటవీ శాఖ అధికారులు భావించడంతో అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తిరిగి అవి అటవీ ప్రాంతం వైపు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. ఏనుగులు వాటి క్యారిడార్లో ఏడాదికి ఒకసారైనా సంచరించడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు 3 నెలల్లో 5 సార్లు తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగులు సంచరించాయి. దీనికి కారణం నీటి లభ్యతే అంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. టీటీడీకి సంబంధించి శేషాచల కొండల్లో 3000 హెక్టార్ల పరిధి ఉంటే ఇటీవల కాలంలో ఏనుగుల సంచారం ఎక్కువగా నమోస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో చిరుత సంచారం ఇస్తున్నటువంటి తిరుమల కొండలపై ఇప్పుడు ఏనుగుల సంచారం అంతే స్థాయిలో ఉంది. సాధారణంగా ఏడాదికి ఒకసారి తిరుమల వైపు ఏనుగుల గుంపు వస్తుందని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 3 నెలల పరిధిలో దాదాపు 5 సార్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఏదైతే ప్రస్తుతం చూపిస్తున్నామో పార్వతి మండపానికి సమీపంలో ఉన్నటువంటి ఈ నెమలికుంట ప్రాంతానికి నిన్నటి రోజున కూడా దాదాపు 10 వరకు కూడా ఏనుగులు గుంపు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత కోసమే అవి ఇటువైపు వచ్చాయని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం వైపు నిన్న రాత్రి ప్రాంతంలో వచ్చినటువంటి సమయంలో ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఏనుగులకు చాలా ఇష్టమైనటువంటి ఆహారంగా కూడా పేర్కొంటారు ఈ వెదురు. వీటిని ఏ విధంగా ఉంచేశాయో, ఏ విధంగా తొక్కేశాయో అని కూడా. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండడంతో భక్తులు భయాందోళనలకు గురవుతుంటే అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు.
తరచూ ఏనుగుల సంచారం ఉన్నటువంటి నేపథ్యంలో అవి తిరుమల వైపు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి ప్రాంతంలోనే నిన్నటి రోజున ఏనుగుల గుంపు ఎక్కువగా సంచరించాయి. ఈ ప్రాంతంలో దాదాపు 2-3 రోజులుగా ఏనుగులు సంచరిస్తున్నట్లుగా కూడా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందులో భాగంగా ఏనుగులు సంచరించినటువంటి ప్రాంతాలను పరిశీలన జరుపుతున్నారు. ఏనుగులు ఈ ప్రాంతంలోకి వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఈ ప్రాంత సమీపంలోనే ఉన్నటువంటి నీటి గుంట అని కూడా చెప్పుకోవచ్చు. ఆ నీటి లభ్యత కోసమే ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. తిరిగి అవి వాటి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అటవీ ప్రాంతం వైపు వెళ్ళిపోతున్నాయి. నిన్న రాత్రి మాత్రం ఏనుగులు తిరుమల వైపు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని భావించిన అటవీ శాఖ అధికారులు డప్పులు మోగిస్తూ టపాసులు కాలుస్తూ వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు వెళ్ళేలా చర్యలు తీసుకున్నారు. ఇక ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీగంధం తోట వద్ద తిరిగి 7th మైల్ వద్ద కూడా ఏనుగుల సంచారం తరచుగా కూడా ఉంటుంది. ఈ ప్రాంతం 3 ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు ఒకే గుంపుకు సంబంధించినవా లేక వేరువేరుకు సంబంధించినవా అన్నట్టువి కూడా ఇప్పటివరకు నిర్ధారణ కారణటువంటి శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి పార్వేటి మండపం కావచ్చు, మరోవైపు మొదటి ఘాట్ రోడ్లోని 7th మైల్ వద్ద కావచ్చు ఏనుగులు సంచారం కనిపిస్తుండడం, దాంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి చేరుకుని వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఆ సప్తగిరులకు సంబంధించి ఏనుగులు ఎంత సంఖ్యలో ఉన్నాయి, వాటి సంచరిస్తున్నటువంటి సమయంలో భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు అటవీ శాఖ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు వివరించడానికి మనతో పాటు టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఓం నమో వెంకటేశాయ. మనం ఈ శేషాచలం అడవులనే ఈ ఏనుగులకి పుట్టినలండి, ఈ అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ రావటం అంటే బయట జనావాసం అంటే జనాలు కనపడతా ఉన్నాయి. పార్వేటి మండపంకు నిన్న వచ్చినాయి, మొన్న కూడా వచ్చినాయి. నాకు అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఏమో మనము 7th మైల్ దగ్గర చూడటం జరిగింది. ఇది రెండు కూడా ఒకటే గుంపు అని మేము అనుకుంటా ఉన్నాము. పూర్తిగా అయితే ఇంకా కన్ఫర్మ్ చేయడానికి ఎగ్జాక్ట్గా వాటిని ట్రాకింగ్ అయితే మేము చేయలేదు, కానీ అన్ని రెండు కూడా ఒకటే గ్రూపు. ఈ నీటి అవసరాల కోసం ఇటు ఇక్కడ వస్తున్నట్టు మనకి అర్థమవుతా ఉంది. ఇక్కడ మనకి ఇది చూస్తే గినక మీరు ఇది నెమళ్ళకుంటాను ఉంది, ఇక్కడికి వచ్చి నిన్న నీళ్లు దాగి ఇదిగో ఇదంతా మీకు బ్యాంబూ అంతా డ్యామేజ్ చేసి వెళ్ళినాయి. ఇది దీని తర్వాత ఏంటంటే మనము ఈ భక్తులకి మనం చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏనుగుల మందను ఒకవేళ ఎప్పుడన్నా చూసినా కానీ వాటిని ఇరిటేట్ చేయకుండా అంటే లైట్ లేయటము, హార్న్ ఎక్కువగా మోగించడం ఇట్లాంటివి చేయకుండా, వాటిని ఇరిటేట్ చేయకుండా ఉంటే వాటి దారిన వెళ్ళిపోతాయి. ఈవెన్ మనకి 10 మీటర్స్ 20 మీటర్స్ దూరంలో ఉన్నా కూడా మనకి ఎటువంటి హాని చేయకుండా వాటి వచ్చిన దారిన అవి వెళ్ళిపోతూ ఉంటాయి. 2.5 లక్షల హెక్టార్ పరిధిలో ఉంటే టీటీడీకి సంబంధించి తిరుమల దాదాపు 300 హెక్టార్ల పరిధిలోనే ఉంది. మిగిలిన ప్రాంతం అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్గానే పేర్కొంటారు. ఈ ప్రాంతంలోనే దాదాపు 55 రకాల జంతువులు జీవనం సాగిస్తున్నాయని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందులో ఏనుగులతో పాటు ఎలుగుబంట్లు, చిరుతలు వంటివి కూడా ఉన్నాయి. శేషాచల కొండలకు సంబంధించి దాదాపు చిరుత సంచారంతో పాటు ఏనుగుల సంచారం కూడా అధికంగానే ఉంటుంది. ఈ ప్రాంతమే ఎలిఫెంట్ కారిడార్ అని కూడా అంటుంటారు. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కూడా ఏనుగుల సంచారంగా ఉంటుంది. సాధారణంగా ఏనుగులు ఏడాదికి ఒకసారి ఇలా కారిడార్లో ఒకసారిగా వచ్చి వెనక్కి వెళ్ళి తిరిగి అటవీ మార్గాన్ని పడతాయని చెప్పి కూడా అటవీ అధికారులు పేర్కొంటారు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు, ఏనుగులు కొద్ది రోజుల క్రితం ఇక్కడ సంచరించింది అని చెప్పడానికి ఆనవాళ్ళుగా. ఏనుగులకు ఇష్టమైనటువంటి ఆహారం వెదురు చెట్లు, వాటి కోసం మరి తాగునీటి కోసమే ఇవి తిరుమల వైపు వస్తున్నాయని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటు గజరాజులు ఎక్కువగా పార్వేటి మండపం మొదటి ఘాట్లోని 7వ మైల్ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి సంచరించే ప్రాంతానికి సమీపంలోనే ఒకవైపు నడక మార్గం, మరోవైపు రోడ్డు మార్గం ఉంది. దీంతో భక్తులకు ఎలాంటి ప్రమాదం, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఇంతకీ వారు తీసుకుంటున్న చర్యలేంటి?
శేషాచల కొండల్లో ప్రస్తుతం ఏనుగుల సంబంధించినటువంటి సంఖ్య కూడా పెరిగిందని చెప్పి కూడా భావిస్తున్నారు గతంలో ఉన్న వాటికంటే కూడా రెట్టింపు సంఖ్య కావడంతోనే ప్రస్తుతం వాటి సంచారం కూడా ఎక్కువైందని చెప్పి అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు గతంలో కూడా ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండడంతోనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని కూడా భావిస్తుంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండడం ఇక్కడికి సమీప ప్రాంతంలోనే రోడ్డు మార్గం ఉండడం గతంలో కూడా ఏనుగులు రోడ్డు వరకు కూడా వచ్చి రావడంతో అవి వాహనాలపై దాడి చేస్తాయి అన్నటువంటి ఆందోళన అటు అధికారుల్లో ఉంది ఇటు భక్తుల్లో ఉంది ఈ సెవెంత్ మైల్ వద్ద పార్వేటి మండపం వద్ద ఇటీవల కాలంలో ఎక్కువగా ఏనుగుల సంచారం జరుగుతుంది వాటి కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేల కొరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అటవీ శాఖ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నాం అవి తిరుమల వైపు రాకుండా భక్తులపై దాడులు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం ప్రత్యేకంగా బృందాలను కూడా రప్పిస్తున్నాం వారి ఆధ్వర్యంలో కూడా పర్యవేక్షణ జరిపిస్తున్నామని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నప్పటికీ కూడా మొత్తంగా కూడా గజరాజుల కారణంగా శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఇది ప్రస్తుతం శేషాచల కొండల్లో గజరాజుల సంచారం కారణంగా జరుగుతున్న పరిణామాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్ ఎన్టీవీ శేషాచల కొండల నుంచి ఏనుగులు వాటి కారిడార్లో ఏడాదికి ఒకసారైనా సంచరించడం సర్వసాధారణం కానీ ఇప్పుడు మూడు నెలల్లో ఐదు సార్లు తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగులు సంచరించాయి దీనికి కారణం నీటి లభ్యతే అంటున్నారు అటవీ శాఖ అధికారులు తరచూ తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు కనిపిస్తూ ఉండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు ఒకవేళ దాడి చేస్తే పరిస్థితి ఏంటన్నది వారి భయం మరోవైపు ఏనుగుల గుంపు అటవీ ప్రాంతానికే పరిమితమవుతాయా లేక దారి తప్పి జనావాసాలపైకి వస్తాయా ఇంతకీ అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు ఇటు గజరాజులు ఎక్కువగా పార్వేటి మండపం మొదటి ఘాట్లోని ఏడో మైల్ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవి సంచరించే ప్రాంతానికి సమీపంలోనే ఒకవైపు నడక మార్గం మరోవైపు రోడ్డు మార్గం ఉంది దీంతో భక్తులకు ఎలాంటి ప్రమాదం ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటవీ అధికారులు ఇంతకీ వారు తీసుకుంటున్న చర్యలేంటి